ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాం కమెంట్స్ ఇన్ పైథాన్. సో కమెంట్స్ అంటే ఏంటి, ఏమేమి కమెంట్స్ ఉంటాయి, వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ద కోడ్ టు మేక్ ఇట్ మోర్ రీడబుల్. సో ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు మధ్యలో మనం కొన్ని వేరియబుల్స్ని డిక్లేర్ చేస్తాం, లేకపోతే స్పెసిఫై ద ఆ కోడ్ని, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం ఇండికేట్ చేయాలి, లేదా మనకు మనం గుర్తుంచుకోవాలనుకుంటే ఈ కమెంట్స్ అనే ఫంక్షన్ని యూస్ చేస్తాను, మన కమెంట్స్ అనే ఈ పాయింట్ని. సో ఇట్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ఇది ప్రోగ్రామ్లో ఒక పార్ట్ కాదు. ప్రోగ్రామింగ్ కంపైల్ చేసే టైంలో ప్రోగ్రామింగ్ కంపైలర్ అనేది దీన్ని కూడా రన్ చేయదు. సో ఇట్ విల్ అండర్స్టాండ్. సో ఇన్ ది ఇన్ అదర్ వర్డ్ వీ కెన్ సే దట్ కంపైలర్ ఇగ్నోర్స్ దట్ కమెంట్. పైథాన్ కమెంట్స్ ఆర్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ నాట్ ఎగ్జిక్యూటెడ్ బై ద కంపైలర్. సో ఇవి స్టేట్మెంట్స్ అనే వాటిని కంపైలర్ని ఎగ్జిక్యూట్ చేయదు. సో ఎన్ని టైప్స్ ఉన్నాయి, సో సింగిల్ లైన్ కమెంట్ అండ్ మల్టీ లైన్ కమెంట్, టూ టైప్స్ ఉన్నాయి అందులో, సింగిల్ లైన్ మల్టీ లైన్. సో సింగిల్ లైన్ కమెంట్ని ఎలాగో రిప్రజెంట్ చేయాలి. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కమెంట్ ఓన్లీ వన్ లైన్. సో ఏదైనా ఒక లైన్ స్పెసిఫిక్గా ఇండికేట్ చేయాలనుకుంటే హ్యాష్ సింబల్ని యూజ్ చేసి సింగిల్ లైన్ని మనము ఇండికేట్ చేస్తాం అన్నమాట. సో తర్వాత మల్టీ లైన్ కమెంట్. సో మల్టీ లైన్ కమెంట్ని ఎలాగ యూజ్ చేసుకోవాలి. సో మల్టీ లైన్ కమెంట్ ఈజ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అన్నమాట మల్టీ లైన్ అంటే. సో మల్టీ లైన్ కమెంట్ ఈజ్ యూజ్డ్ టు కమెంట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ట్రిపుల్ కోడ్స్ ఆర్ యూజ్డ్ టు కమెంట్ మల్టీ లైన్. సో ట్రిపుల్ కోడ్స్ అన్నమాట. మల్టీ లైన్ కమెంట్ స్టార్ట్స్ విత్ ట్రిపుల్ కోడ్ అండ్ ఎండ్స్ విత్ ట్రిపుల్ కోడ్. ద టెక్స్ట్ బిట్వీన్ ట్రిపుల్ కోడ్ అండ్ ట్రిపుల్ కోడ్ ఈజ్ నాట్ ఎగ్జిక్యూటెడ్ బై ద కంపైలర్. సో ఎప్పుడైతే మనం గనక ఈ ట్రిపుల్ కోడ్స్ని యూస్ చేస్తామో, ఆటోమేటిక్గా కంపైలర్ అనేది ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయదన్నమాట. సో హౌ, సో ఇదన్నమాట ఇలాగ. సో ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయ, దిస్ ఈజ్ ఎ మల్టీ కమెంట్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు యాడ్ నెంబర్స్. సో ఇలా రాసినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది కంపైలర్ అనేది రీడ్ చేయదన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద కమెంట్స్ వీఆర్ యూజింగ్ ఇన్ పైథాన్.